श्री महागणाधिपतये नमः, ऐं महासरस्वत्ये नमः, श्री ललिताम्बिका देव्ये नमः। मामूलुगा द्वादश राशुल वाळ्ळु अंटे राशि फलालु प्रति मासमु अंदरमु एला उंटुंदी, ई मासमुलो माकु मेमु एला मुंदुकु वेळ्ळगलमु, మా యొక్క జాతక పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచనతో ప్రతిదీ కూడా మనము తెలుసుకోవడం అనేటువంటిది మొదటి నుంచి వస్తూ ఉన్నది. అందరము అలాగే చూసుకుంటూ ఉంటారు అందరూ కూడా. అయితే ఈ రాశిఫలాలు అనేటువంటి విషయంలో కార్యక్రమంలో భాగంగా ఏమైందంటే, నవంబర్ 4వ తేదీ శని వక్రగతి నుండి సవ్యదృష్టికి రావటము ఒకటి, తర్వాత నవంబర్ 1వ తేదీ నుండే మామూలుగా మేషములో ఉండేటువంటి రాహువు మీనములోకి రావటము, అలాగే కన్యలో కేతువు ఉండటం అనేటువంటిది, కన్యలోకి కేతువు రావటం అనేటువంటిది, ఇవి ఎప్పుడూ కూడా దానికి ఇది దీనికి అది సప్తమ స్థానాల్లోనే ఉంటాయి. మొన్నటిదాకా ఏమైంది, గురు రాహువులు కలిసి ఉండేటువంటి దాని వలన గురుచండాల యోగం అనేటువంటిది ఉండింది. ఇప్పుడు గురువును వీడి అంటే మేషము నుండి వెనక్కి రావటం, అలాగే తుల నుంచి కన్యలోకి వెళ్ళటము కేతువు, ఈ రెండు దాదాపు ఒక సంవత్సరమున్నర కాలము పాటు ఇదే స్థానాల్లోనే ఉంటాయిగాక. అలా ఉంటున్నప్పుడు అన్ని రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఛాయాగ్రహాలే అయినప్పటికీ కూడా రాహుకేతువులు, కానీ రాహుకేతువుల యొక్క ప్రభావము జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి జాతకాల్లో. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని మనకు జరగాల్సినటువంటి ఉపయోగాలను దగ్గర వరకు వచ్చి తప్పించటం, అనూహ్యంగా మలుపు తిప్పటము, అలాగే కొన్ని యోగాలు జరగకుండా చేయటము రాహువు, ఇవన్నీ కూడా ఉంటాయి. అందువలన అలా 12 రాశుల వాళ్లకు ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు వలన ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మకర రాశి వాళ్లకు ఈ నవంబర్ 1వ తేదీ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఎందుకు ఉగాది పండుగ వరకు అనుకుంటున్నాము అంటే, మరి రాహుకేతువుల యొక్క బార్పు అనేటువంటిది దాదాపు సంవత్సరం ఉన్న కాలం ఉంటూ ఉన్నది. ఈ నవంబర్ 1వ తేదీ నుండి రాహువు మీనములోకి రావటము, కేతువు కన్యలోకి వెళ్ళిన దాని వలనను మరి ఆయా రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా చూసుకున్నప్పుడు, మకర రాశి వాళ్లకు శని స్వక్షేత్రుడై ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, ఫలితాలు కొంచెము దగ్గర దగ్గరగా వస్తాయిగాక, మీకు యోగవంతముగానే ఉంటుంది కానీ ఫలితాలు రావటం మాత్రం కొంచెం దగ్గర దగ్గరగా వస్తాయి, అయినా మేము కష్టపడినంత రాలేదే అనేటువంటి భావన మీకు కలిగి ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలలో చివరి నిమిషము దాకా ఉండి చివరి నిమిషములో కాస్త ఇబ్బంది పడేటువంటి అవసరం ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఈ సమయము కాకుండా వచ్చే ఉగాది తర్వాత కనుక పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుంది. కొంతమంది వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వెళతారు, కొంతమంది తీవ్ర ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు మానుకొని ఉగాది తర్వాత ఎప్పుడైనా వెళితే బాగుంటుంది, ఒకసారి చూసుకోండి అది ఒకటి. స్నేహితుల వలన కొంత మోసపోయేటువంటి అవకాశము ఉంటే ఉండవచ్చునేమో అనేటువంటిది ఒకటి. తర్వాత కొన్ని యోగాలు మీకు దగ్గరి వరకు వస్తాయి, అది ఏమైంది అంటే అది ఏమైందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చే ఉగాది తర్వాతనే ఆ యోగాలకు తగినటువంటి ఫలితము రాబోతుంటుంది మీకు. అలా దగ్గరి వరకు వచ్చి మనకి ఇది వచ్చింటే బాగుండునే అనేటువంటిది మానసికమైనటువంటి ఆందోళన, చిన్నపాటి మనఃక్లేశానికి మీరు గురికావటం సహజము. కానీ ఈ మధ్యలో 1-2 నెలలు మాత్రం మీరు సంతోషముగా ఉండటము, ఆనందముగా ఉండటము, బంధుమిత్రులతో సంతోషంగా కొన్ని చోట్లకు ప్రయాణాలు చేయటము లేదా వాళ్లతో గడపటము కానీ ఇలాంటివి జరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు, దైవారాధన కార్యక్రమంలో పాల్గొంటారు,
ప్రజలలో మీకున్నటువంటి పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నము చేస్తారు, మీ వంతు మీ కష్టము చేస్తూనే ఉంటారు, ఫలితాలు రావటానికి మాత్రము కొంచెం అటు ఇటుగా రావచ్చును అనేటువంటిది తెలియజేస్తూ శ్రీ మహాగణాధిపతయ నమః ఐం మహాసరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ 28వ తారీఖు అక్టోబర్ 28 చంద్రగ్రహణం అనేటువంటిది మనకు పాక్షిక చంద్రగ్రహణం ఉన్నది. అయితే చంద్రగ్రహణము నాడు గ్రహణ సమయములో గ్రహణము పట్టే సమయము, విడుపు సమయము, తర్వాత పట్టు స్నానము విడుప స్నానము అనేటువంటివి, మోక్షకాలము ఏమిటి అనేటువంటివి ఉంటాయి. మనము ప్రతిసారి గ్రహణాలు వచ్చినప్పుడంతా మనం మాట్లాడుకుంటాము. అయితే ఈసారి గ్రహణం అనేటువంటి దానికి ఒక మహోన్నతమైనటువంటి శక్తివంతముగా ఉండబోతుంది. కొన్ని రాసుల వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని నవంబర్లో ఇవ్వబోతూ ఉన్నది. గతములో కదా షష్టగ్రహ కూటమి అనేది వచ్చినప్పుడు ఎలా అయితే మాట్లాడుకున్నామో, అలాగే ఇప్పుడు గ్రహణ సమయములో ఉండేటువంటి గ్రహస్థితులు అనుకూలముగా కొంతమందికి చాలా యోగవంతముగా ఉంటూ ఉన్నది. ఏది ఏమైనా గ్రహణ సమయము ఎప్పుడు అంటే తెల్లవారుజామున 1:10 నుండి 2:00 వరకు ఉన్నది, కానీ 2:30 వరకు అయితే దీంట్లో 1:50 వరకు మనం తీసుకుంటున్నాం. అయితే మాకేమిటి సంబంధము? గ్రహణము తెల్లవారుజామున కదా, పడుకొని ఉంటాము కదా, అందున చంద్రగ్రహణము ఆ సమయంలో మేము చేసేది ఏముంటుంది అనేటువంటి భావన కలగవచ్చు. అయితే ఈ గ్రహణ సమయంలో మనకు చంద్రగ్రహణము కాబట్టి సాయంకాలము సూర్యాస్తమయము అనేటువంటిది జరుగుతూనే చంద్రోదయం అనేటువంటిది కూడా జరుగుతుంది. సూర్యచంద్రుల యొక్క ఆగమనము మాత్రము ఒకరు వెళ్ళిన వెంటనే ఒకరు రావడం అనేటువంటిది సర్వసాధారణం. అయితే గ్రహణము తెల్లవారుజామున ఎప్పుడో వస్తుంది కదా, 28వ తారీఖు తెల్లవారుజామున అని మనం అనుకున్నా కూడా, కానీ సాయంకాలము నుండే చంద్రుడు రావటము వలన చంద్రుడి యొక్క గ్రహణానికి గురి అవుతూ ఉండేటువంటి చంద్రుడు కాబట్టి సాయంకాలము నుండే గర్భవతులు ఎవరైనా చిన్నపిల్లలు కానీ గర్భవతులు కానీ ఉంటే చూడరాదు అనేటువంటిది ఒక పద్ధతి విధానం. అయితే అలాగే గర్భవతులు వీళ్ళు ఏది తరగడము కానీ కత్తిరించడము కానీ సూదీదారముతో కుట్టడము అల్లికలు ఇట్లాంటివి చేయడము కానీ చెయ్యకుండా మామూలుగా ఉంటే మంచిది. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి శిశువు పూర్ణ కళలతో రావాలి కాబట్టి బయటికి, ఇలాంటివి చేయటం అనేటువంటిది కొన్ని అడ్డంకులకు దారితీస్తుంది కాబట్టి చేయొద్దండి, నిషేధం అనేటువంటిది తెలియజేయబడుతుంది. ఇక తర్వాత విషయానికి వస్తే, చంద్రగ్రహణము కానీ సూర్యగ్రహణము కానీ ఏదైనా గ్రహణాలు అని అనుకున్నప్పుడు ఇప్పుడు చంద్రగ్రహణం మనకు నడుస్తుంది. మాకేమిటి సంబంధము చంద్రగ్రహణముతో? పూజలు కార్యక్రమాలు చేసుకునేటువంటి అయ్యవార్లకు మాత్రమే కదా మాకేమి సంబంధము అని అనుకోవచ్చునుగాక. అయితే గ్రహణ సమయాన్ని గనక ఎవరైతే జాగ్రత్తగా వినియోగించుకుంటారో, మనము మామూలు సమయములో ఒక్కసారి చేస్తే సహజముగా ఏదైనా ఒకసారి చేస్తూ ఉంటాం కానీ దానికి ఒకంత ఫలితం ఉంటుంది, కానీ గ్రహణ సమయములో మామూలుగా ఒక్కసారి చేస్తే దానికి 3 రెట్ల ఫలితం అనేటువంటిది ఉన్నది శాస్త్రములో. ఆ గ్రహణ సమయములో మనము ఏదైతే కోరుకుంటామో నిరంతరము దాన్నే మననము చేస్తూ ఉంటామో, నాకు ఈ పని కావాలి 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 అంటే మీకు 3 రెట్లు ఫలితం అనేటువంటిది వస్తుంది. మా అమ్మాయికి వివాహము కాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా వారికి ట్రాన్స్ఫర్ కాలేదు, మాకు ఒక మంచి అభ్యున్నతి లేదు, మాకు ఒక దారి దొరకడం లేదు, మా జీవన గమనానికి ఒక దిక్కు దివానం అనేటువంటిది లేదు అనేటువంటివి ఏవేవో కోరికలు, ఎన్నో రకాల ఇబ్బందులు, అనేక రకాల కోరికలు ఉంటాయి మానవాళికి. అయితే ఆ కోరికలు మామూలుగా ఏదో మంత్రాలు చదువుకొని మంత్రాలు బీజాక్షరాలే మననము చెయ్యాలి అని ఎక్కడా లేదు. మేము చేసేది మేము చేస్తాం, కానీ
మీరు కోరుకోవాల్సినటువంటిది ఎవరైతే సహజముగా మీరు గనక ఆ సమయములో లేచి స్నానము చేసి ఆ ఒక గంట పాటు ఆ 50 నిమిషాల పాటు గనక మాకు ఇదే కావాలి 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 అని అనుకుంటారో అది తప్పకుండా మీకు నెరవేరడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఆ సమయము అటువంటిది ఎందుకంటే ఆ సమయములో గ్రహణ వ్యధ అని అంటాం అంటే గ్రహణ వ్యధ అని ఎందుకుంటాము అంటే గ్రహాలు చంద్రుడు రాహు మింగబడుతూ ఉండేటువంటి సమయములో చాలా వ్యధకు లోనవుతాడు చంద్రుడు మానకారకుడు కదా మామూలుగా జాతక ప్రకారముగా అటువంటి చంద్రుడు మనకారకుడు కాబట్టి మన మనస్సంతా కూడా సంతోషముగా బాగుండాలి భవిష్యత్తులో మన మనస్సుకు తగ్గట్టు జరగాలి మన మనస్సు ఏది కోరుకుంటే అది జరగాలి అని అనుకున్నప్పుడు ఈ చంద్రుడి యొక్క అనుగ్రహమే మనకు అవసరం ఒక రకంగా రాహువు మింగి మళ్ళీ వదిలిపెట్టడం అనేటువంటిది జరిగినప్పుడు చంద్రుడు కూడా ప్రక్షాళన గావింపబడుతూ ఉన్నాడు మనము ఎలా అయితే నదీ స్నానము చేసి ప్రక్షాళన అవుతున్నామో అలాగే రాహువు నోట్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి ప్రక్షాళనే ఒక రకంగా బాధ ఉండవచ్చు కానీ ప్రక్షాళన గావటం అనేటువంటిది జరుగుతుంది వచ్చిన తర్వాత చంద్రుడి యొక్క ఆయన యొక్క తీక్షణత చాలా పెరుగుతుంది కూడా మళ్ళీ మనం అది కూడా గమనించాలి అందువలన చంద్రుడి యొక్క అనుగ్రహం అందరికీ అవసరమే కనుక ప్రతి వాళ్ళు కూడా చేతనైనటువంటి వాళ్ళు 1:10 ఒక గంట 10 నిమిషాల సమయములో స్నానము చేసి పట్టు స్నానము ఆ 1:50 నిమిషాల వరకు గనక ఎవరైతే మీకు కావాల్సినటువంటి పనులయందు శ్రద్ధ పెట్టి కాస్త మననము చేసుకుంటారో ఒక గంట పాటు నా కొడుకు ఇది కావాలి నా కొడుకు ఉద్యోగం రావాలి అలా మా ఆయనకు ఇంకోటి ఏదో మంచి ట్రాన్స్ఫర్ కావాలి ఉన్నతమైనటువంటి స్థితి రావాలి మాకు ఒక ఇల్లు కావాలి మాకు ఒక కారు కావాలి ఏ కోరికలైనా కావచ్చు గాక అన్నీ సముచితమైనటువంటివి ఏది తప్పు కాదు అలా కోరుకోగలిగినటువంటి వాళ్ళు ఆ సమయాన్ని గనక సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను ఇది గ్రహణ సమయంలో ఉండేటువంటిది అందుకని ఈ నెల ఈ గ్రహణము అనేటువంటిది రావటము వలన కొంతమందికి మేలు జరిగే అవకాశము కూడా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు.